హెయిర్ ఆయిల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కలబంద ఆర్ అలోవెరా, కర్రీ లీవ్స్, కరివేపాకు అండ్ హైబిస్కస్. మందార ఆకు కానీ మందార పువ్వు కానీ రెండు వాడొచ్చు. ప్రస్తుతానికి పువ్వు లేదు కాబట్టి లీవ్స్తో అడ్జస్ట్ చేస్తున్నా నేను. జస్ట్ మనకి 3 or 4 లీవ్స్ సరిపోతాయి, కాకపోతే మనం పెద్ద లీవ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కర్రీ లీవ్స్, లేత లీవ్స్ కాకుండా కొంచెం ముదిరినవి తీసుకోవాలి, అంటే డార్క్ గ్రీన్ కలర్ వచ్చేస్తాయి కదా, అవి కొంచెం పెద్ద పెద్దవి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఈజీగా అందరి హోమ్స్లో అవైలబుల్గా ఉండే ప్లాంట్సే. ఇన్ కేస్ అవసరం అనుకుంటే మన గార్డెన్లో కూడా ప్లాంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన గార్డెన్లో ఉన్న అలోవెరాని కట్ చేసుకోవాలి. సో ఇది ఫ్రెష్గా అండ్ కొంచెం పెద్దగా ఉండే పీస్ తీసుకోవాలి. సో దానివల్ల ఏంటంటే పీల్ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండ్ దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన గార్డెన్ నుంచి ఫ్రెష్గా తెచ్చుకున్నాం కదా, సో వాటితో పాటు కొన్ని కలోంజీ సీడ్స్ బ్లాక్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ కొన్ని మేతి కూడా యూజ్ చేయాలి, మెంతులు. సో ఇంకా లేట్ చేయకుండా వెంటనే మన ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మనం గార్డెన్ నుంచి తెచ్చుకున్న మందార లీవ్స్ అన్నిటినీ అండ్ కర్రీ లీవ్స్ని నీట్గా కడిగి వాటర్ లేకుండా తుడుచుకోవాలి. సో నేను కాటన్ టవల్ తీసుకొని వాటర్ డ్రైన్ అవుట్ చేస్తున్నాను. సో నీట్గా వాటర్ లేకుండా తుడుచుకోవాలి, ఎందుకంటే మనం ఆయిల్లో బాయిల్ చేస్తాం కాబట్టి వాటర్ ఉండేసరికి ఆయిల్ మొత్తం బయట చిట్పట ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కర్రీ లీవ్స్, కర్రీ లీవ్స్ని కూడా మనం సపరేట్ చేసేసుకోవాలి. ఇవి కూడా నీట్గా తుడుచుకోవాలి, ఏమాత్రం వాటర్ ఉండకూడదు. ఇన్ కేస్ ఇఫ్ వాటర్ ఉన్నా కానీ ఆయిల్ మనకి ఎక్కువ రోజులు రాదు, మధ్యలోనే స్పాయిల్ అయిపోతుంది. సో వాటర్ అనేది క్లీన్గా నీట్గా రిమూవ్ చేసుకుంటే మనం ఆయిల్ని కూడా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకొని నెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు, అంటే సింగిల్ టైం యూజ్ కాకుండా 2-3 వీక్స్ అలా. నెక్స్ట్ వచ్చేసి మనం అలోవెరా స్కిన్ని రిమూవ్ చేయాలి. సో ఇది కొంచెం జాగ్రత్తగా రిమూవ్ చేయాలి, ఓన్లీ ఆ డార్క్ గ్రీన్ పార్ట్ మాత్రమే రిమూవ్ చేయాలి. లోపల ఉన్న వైట్ కలర్ జెల్లీ పార్ట్ని మనం యూజ్ చేయబోతున్నాము. సో ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే జెల్లీ జెల్లీ ఉంటుంది కాబట్టి మన చేతిలో నుంచి జారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మీన్వైల్ అలోవెరాతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, మన హెల్త్కి కూడా చాలా మంచిది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అలోవెరా డ్రింక్ కూడా చాలామంది ప్రిఫర్ చేస్తారు. సో దీన్ని ప్లాన్ చేసుకోవడం కూడా చాలా మంచిది అంటారు, దాదాపు అందరి ఇళ్లలో ఉంటుంది అలోవెరా ప్లాంట్. చాలామంది అలోవెరాని ఫేస్ ప్యాక్గా యూజ్ చేస్తారు అండ్ హెయిర్కి కూడా అప్లై చేస్తారు. అలోవెరా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అలోవెరా జెల్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. సో ఈలోపు ఇంకెవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సో చూసారు కదండి ఎంత జెల్లీ జెల్లీ స్ట్రక్చర్ ఉందో. సో ఓన్లీ ఆ వైట్ పార్ట్నే మనం యూజ్ చేయబోతున్నాం. ఇప్పుడు ఆయిల్ ప్రిపరేషన్కి నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. మీరు అవసరం అనుకుంటే ఆల్మండ్ ఆయిల్ ఆర్ బాదం ఆయిల్ ఇంకేదైనా యూజ్ చేయొచ్చు. ఈ కోకోనట్ ఆయిల్లో ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ ఆమ్లా ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఈ కోకోనట్ ఆయిల్ని మనం బాయిల్ చేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేశాను, ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లోనే సిమ్లోనే పెట్టుకొని చేయాలి, లేదంటే ఆయిల్ పొంగిపోతుంది. ఆయిల్ హీట్ అయిందా అని నార్మల్గా చేయి పెట్టి చూసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి. ఫస్ట్ నేను లీవ్స్ వేస్తున్నాను, ఒకటి తర్వాత ఒకటి జాగ్రత్తగా వేసుకోవాలి. అండ్ మనం ఆయిల్ ఎంత తీసుకుంటున్నామో దానికి డబల్ బౌల్ తీసుకోవాలి. సో ఇందులో మనం మందార పువ్వు కూడా వేసుకోవచ్చు, బట్ నాకు మందార పువ్వు అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఓన్లీ లీవ్సే తీసుకున్నాను. తర్వాత కర్రీ లీవ్స్ వేసుకున్నాను. సో ఇవి వేసుకొని మనం కొంచెం దూరంగా ఉండాలి, ఎందుకంటే మొత్తం చిట్పట్ అనేస్తుంది. తర్వాత వైట్ జెల్లీ పార్ట్ అలోవెరా కూడా వేసుకోవాలి, వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. అండ్ ఇది ఒక 5-10 మినిట్స్ టైం పడుతుంది, మనం పక్కకు ఉండాలి, ఎందుకంటే కంప్లీట్గా అది చిట్పట్ అనేసి మీద పడుతుంది, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం బాయిల్ చేయాలి. మనం ఇందులో కరివేపాకు వేస్తాం కాబట్టి స్మెల్ మాత్రం బాయిల్ అయ్యేటప్పుడు చాలా సూపర్బ్గా వస్తుంది.
అండ్ దీన్ని జాగ్రత్తగా మనం బాయిల్ చేసుకోవాలి. అండ్ మనకి ఇప్పుడు అలోవెరా మొత్తం స్పాంజీ టైప్ అయిపోతుంది దూదిలాగా, అది డార్క్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాయిల్ చేసుకొని ఒక 5 to 10 minutes పక్కకు పెట్టుకోవాలి. కొంచెం కూల్ డౌన్ అయిపోయాక మనం ఫిల్టర్ చేసుకోవాలి. అండ్ ఆయిల్ మనకి వేడిగా ఉంటుంది కాబట్టి స్టీల్ స్ట్రైనర్ అయితే బెటర్, ప్లాస్టిక్ది అయితే తొందరగా కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆయిల్ చాలా హాట్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆయిల్ మొత్తంని డ్రైన్ అవుట్ చేసుకోవాలి. సో నేను ఈ ఆయిల్ని కూడా స్టీల్ బౌల్లో తీసుకుంటున్నాను, ఇన్ కేస్ గ్లాస్ బౌల్లో తీసుకుంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ఆయిల్ మనకి నార్మల్ హాట్గా ఉన్నప్పుడు ఈ మేతి ఉన్ను కలోంజీ సీడ్స్ యాడ్ చేయాలి. 2 spoons ఆఫ్ మేతి మెంతులు అండ్ 2 spoons ఆఫ్ కలోంజీ సీడ్స్ యాడ్ చేయాలి. కలోంజీ సీడ్స్ వల్ల హెయిర్ బ్లాక్ అవుతుంది మనకి న్యాచురల్గా. సో ఈ హెయిర్ ఆయిల్ని వీక్లీ 2 to 3 times అప్లై చేయండి బిఫోర్ షాంపూ, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. కంపల్సరీ మనం షాంపూ ఆయిల్ పెట్టుకున్నాకనే చేయాలి. ఇది ఒక కొత్త ప్రాసెస్ ఏం కాదండి, ఆల్రెడీ మన పాస్ట్ మన అమ్మమ్మలు మన అమ్మమ్మ వాళ్ళ ఆ జనరేషన్ వాళ్ళు యూజ్ చేసిన మెథడే. సో ప్రాసెస్ అంతా చూసారు కదండి, చాలా సింపుల్ గా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇది కంపల్సరీ వీక్లీ 2 or 3 times వాడి చూడండి. నేను ఇది 2 years నుంచి యూజ్ చేస్తున్నాను అండ్ నాకు రిజల్ట్ కూడా వచ్చింది, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా కంపల్సరీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇది వాడండి అండ్ మీ రిజల్ట్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.